ఏపీ రాజకీయాల్లో మళ్లీ మరణ మృదంగం మోగుతుంది. ఒకసారి కోడికత్తి కేసు, ఆ తర్వాత బాబాయ్ హత్య, ఈసారి ఎన్నికల్లో తెనాలిలో గీతాంజలి సూసైడ్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆమె చావుకు కారణం మీరంటే మీరంటూ వైసీపీ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తిస్తున్నారు. తెనాలికి చెందిన గీతాంజలి తనకు ఇంటి పట్టా వచ్చిన సంతోషం పట్టలేక సోషల్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అంతే, ఆ వీడియో వైరల్గా మారి చివరకు ఆమె ప్రాణాలనే కోల్పోయేలా చేసిందంటున్నారు. ఇప్పుడు కారణం మీరంటే మీరంటూ వైసీపీ టీడీపీ ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఓ సభలో వైసీపీ ప్రభుత్వ పరంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాంజలి వివరించింది. తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో చాటి చెప్పింది. తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటించింది. సార్ నన్ను బ్లెస్ చేశారు మా శివన్న, నన్ను ఐ ఫెల్ సో హ్యాపీ. నేను ఇంకా తీసుకున్నా, యాక్చువల్ గా అమ్మఒడి తీసుకున్నాను, మా మామగారికి పింఛన్ తీసుకున్నాను, మా అత్తగారికి చేయూత పథకం తీసుకున్నాను, ఇప్పుడు నా డ్రీమ్ హౌస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలు ఉండుంటే జై జగన్ అన్న అని అరిచేవారు, ఇక మొత్తం వినిపించేది. గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయింది. ఆ వీడియోపై సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. అమ్మఒడి 4 సార్లు మాత్రమే ఇస్తే 5 సార్లు తీసుకున్నానని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అలా సోషల్ మీడియా దెబ్బకు గీతాంజలి మానసిక వేధింపులకు గురైందని, ఆ ట్రోల్స్ తట్టుకోలేక రైలు కింద పడి గీతాంజలి బలవన్ మరణానికి పాల్పడిందంటున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో గీతాంజలి సూసైడ్పై రాజకీయ దుమారం మొదలైంది. భారీగా ఆస్తులున్న ఆమెకు వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్టా ఎలా ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అది కాస్త తారాస్థాయికి చేరింది. కొందరు అసభ్య పదజాలంతో ట్రోల్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గీతాంజలి సూసైడ్ చేసుకోవడం ఎన్నికల వేళ రాజకీయంగా అగ్గిరాజేసింది. గీతాంజలి నివాసానికి వైసీపీ నాయకులు వెళ్లి పరామర్శిస్తున్నారు. మరోవైపు ఆమెను ట్రోల్ చేసిన వారిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. గీతాంజలి మృతికి టీడీపీ నేతలే కారణమంటూ వైసీపీ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నారా లోకేష్ దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే వైసీపీకి కౌంటర్గా టీడీపీ రివర్స్ కౌంటర్లు ఇస్తోంది. ఆమె చనిపోయింది 7వ తేదీ అయితే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం 8వ తేదీన మొదలైందని టీడీపీ ట్వీట్ చేస్తోంది. మొన్న కోడికత్తి కేసు, నిన్న బాబాయ్ గొడ్డలి కేసు, ఇవాళ గీతాంజలి సూసైడ్, ఇంకా రేపు ఎవరు అని టీడీపీ ట్వీట్ చేస్తోంది. అదే సమయంలో సీఎం జగన్ ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి ఈసారి ఆమె ఆత్మహత్య వైసీపీకి ఆయుధంగా మారినట్లు కనిపిస్తోంది.